తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక టీవీ షో అంటే అది బిగ్ బాస్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా స్టార్ట్ చేసి ప్రేక్షకులకి బిగ్ బాస్ అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో పరిచయం చేశారు. ఆ కిక్ గత 4 సీజన్ల వరకు కొనసాగింది. ఇప్పుడు బిగ్ బాస్లో సెలబ్రిటీలు రావడం కాదు, బిగ్ బాస్కి వచ్చాకే సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇది బిగ్ బాస్ యాజమాన్యం కూడా నమ్మినమాట. అందుకే వాళ్ళ కోసం ఎక్కువ కష్టపడట్లేదు, ఖర్చు పెట్టట్లేదు. తక్కువ ఖర్చుతో వచ్చే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సెలబ్రిటీలుగా చేసి బయటకు పంపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ లోపల కొట్టుకున్న తీరు మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. వాళ్ళు పులిహోర రాజాలైనా ఎవరైనా సరే. అలాగే సీజన్ 5 ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకి ఆదివారం సాయంత్రం గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ఇందులో యానీ మాస్టర్ అలాగే చాలామంది ప్రముఖుల పేర్లు ముందుగా వినిపించినట్లే ఈ లిస్టులో వచ్చాయి. కానీ హమీద అలాగే శ్రీరామచంద్ర ఇంకా విజయ్ సన్నీ ప్రియాంక ఇలాగే కాజల్ సిరి భాగ్యం శ్వేతవర్మ అలాగే వీళ్ళతో పాటు 7-8 సరయు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ నటి ప్రియ లోబో మానస్ విశ్వ యాంకర్ రవి షణ్ముఖ్ జశ్వంత్ ఇంకా మోడల్ ఇందులో జెస్సీ వీళ్ళందరూ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో మొదటిసారిగా ఈ ఎపిసోడ్ రివ్యూ కిందకు వెళ్ళినట్టయితే చాలా ఎనర్జీతో బోర్డ్కి బాయ్ చెప్పి సీజన్కి వెల్కమ్ చెప్పేశారు మన నాగార్జున. సో ఎంతో అద్భుతంగా పంచేంద్రియాల సాక్షిగా అక్షరాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా అంటూ మేరే అంటూ అభిమానులకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు నాగార్జున. సో స్టైలిష్గా తన పర్ఫార్మెన్స్తో కూల్గా ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ కోరిక మేరకు మాస్ స్టెప్పులను కూడా దంచికొట్టారు మన మాస్ హీరో. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి గతంలో లేని విధంగా గ్రీన్ కలర్తో మొత్తం పచ్చపచ్చగా కనిపిస్తోంది బిగ్ బాస్ హౌస్. సో టేబుల్ కానీ బెడ్రూమ్, స్విమ్మింగ్ పూల్ ఇలా ప్రతి దాన్ని కూడా కలర్ఫుల్గా కనిపించేసింది. ప్రేక్షకులు ఈసారికి ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ 5 times అధికం అంటూ చెప్పి నాగార్జున ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. అలాగే పవర్ రూమ్ అంటూ కొత్తగా ఒక రూమ్ని చూపించారు. కన్ఫెషన్ రూమ్, మోజ్ రూమ్ ఇలా చాలానే ఉన్నాయి. కాస్తంత ఎక్కువగానే ఈ హౌస్ని ప్రమోట్ చేస్తున్నారనిపించింది. సో కంటెస్టెంట్ల ఎంట్రీకి మాత్రం అమ్మాయితో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తొలిగా కంటెస్టెంట్ వచ్చారు సిరి హనుమంత్. క్రాక్ సినిమాలోని బూమ్ బద్దల్ సాంగ్తో స్టైలిష్గా స్టెప్పులు వేసుకుంటూ వచ్చి గతంలో హారికని గుర్తు చేసింది. ఎందుకంటే హై టు వెయిటీలో అదే పర్సనాలిటీ, గ్లామర్లో కూడా అదే రేంజ్. మొత్తానికి సిరి టీవీ యాక్ట్రెస్గా అలాగే వెబ్ సిరీస్ యాక్ట్రెస్గా యాంకర్గా అందరికీ సుపరిచితమే. ఇక ఆ తర్వాత విజయ్ సన్నీ రెండో కంటెస్టెంట్గా వచ్చారు. ఇతను ప్రముఖ మోడల్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ విజయ్. ఆ తర్వాత విజయ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో పులిహోర కలపడానికి బాగానే ప్రయత్నం చేశారు. సో తన డ్రీమ్ గర్ల్ని డ్రాయింగ్ చేయమని నాగార్జున చెప్తే మరి ఏదో ఒక బొమ్మ గీసి ఆ అమ్మాయిని వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక మూడో కంటెస్టెంట్ లహరి షారి. సో నాగార్జునకు ఎంట్రీ ఇచ్చి ప్రపోజ్ చేసింది. లహరికి కొంతమంది తెలిసినా మరి కొంతమంది తెలీదు. సో గ్రాండ్గా లోపలికి వచ్చినప్పుడు విజయ్ ఆమెకు మంచి వెల్కమ్ చెప్పారు. యాంకర్, న్యూస్ రీడర్, జర్నలిస్ట్, మోడల్, నటిగా పాపులర్ అయింది లహరి షారి. సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసే ఈమె అర్జున్ రెడ్డిలో డాక్టర్గా చేశారు. మళ్ళీ రావా సినిమాలో హీరో సుమంత్ ఫ్రెండ్గా కూడా ఆకట్టుకుంది. సారీ నాకు పెళ్ళైంది జాంబిరెడ్డి సినిమాల్లో కూడా నటించిన లహరి బిగ్ బాస్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక శ్రీరామచంద్ర, ఈ పేరు అనుమానాస్పదంగా ఉంది కానీ షాకింగ్గా శ్రీరామచంద్ర కూడా ఎంట్రీ ఇచ్చేశారు. సింగర్ శ్రీరామచంద్ర మెలోడీస్తో మాస్ సాంగ్స్ పాడి స్టేజ్ని ఉర్రూతలూగించారు. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికే బిగ్ బాస్లోకి వచ్చానని చెప్పారు. సో సింగర్ శ్రీరామచంద్ర దాదాపు 9 భాషల్లో 500కు పైగా పాటలు పాడారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యారు. మొత్తానికి శ్రీరామచంద్రుడి లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడన్నంత కామ్గా ఉంటూ ప్రేక్షకుల అటెన్షన్ అయితే తీసుకుంటున్నాడు. ఇక 5 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు యానీ మాస్టర్. యానీ మాస్టర్ గత 4 సీజన్లో మరి ఎంతో అద్భుతంగా మరి డాన్స్ కొరియోగ్రాఫర్స్ పేరు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అబ్బాయిలు కాదు అమ్మాయిలం మేమేం తక్కువ కాదంటూ ఎంట్రీ ఇచ్చారు యానీ మాస్టర్. సో పెళ్ళై పిల్లలున్న యానీ మాస్టర్ ఒక డాన్స్ కొరియోగ్రాఫర్గానే కాదు ఒక వ్యక్తిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానని చెప్తోంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. ఇక 6 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు లోబో. లోబో గురించి చెప్పేదేముంది, అందరూ ఒక దారంటే నాదొక దారంటూ తనదైన పాగల్ స్టెప్స్కి డాన్స్ వేసుకుంటూ వచ్చారు. సో మహమ్మద్ ఖయ్యూమ్ తన క్వాలిఫికేషన్ 9th క్లాస్ అని చెప్పి తన కట్టు బొట్టు మాట తీరు స్పెషల్గా ఉండడమే నాకు ఇష్టం. ఎవరినన్నా నా దారి నాదే అంటాడు. మరి తిక్క బిగ్ బాస్ ప్రేక్షకులకి కిక్ ఇస్తుందా? ఇక 7 కంటెస్టెంట్ నటి ప్రియ.
ఆమె గురించి తెలిసిందే, హీరోయిన్లకి తల్లిగా చేసినా తనే హీరోయిన్ గ్లామర్ని వలకపోస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్లకు ఎందుకు వచ్చావనంటే తనని తాను తెలుసుకోవడానికే అని చెప్పారు. ఇక ప్రియ విషయానికి వచ్చినట్లయితే, ప్రియసఖి సీరియల్తో ఎంట్రీ ఇచ్చినటువంటి ఆమె ఎంతో బాగా ప్రేక్షకులకు మరి బాగా అట్రాక్టివ్గా మారింది. అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒదిగిపోయిన ప్రియ దాదాపు 100 సినిమాలకు పైగా నటించారు. సో 20 ఇయర్స్గా అటు బుల్లితెర ఇటు వెండితెరలో అలరిస్తున్న ప్రియ బిగ్ బాస్లో ఎలాంటి క్యారెక్టర్తో తన మంచి మనసుని దోచుకుంటుందో చూడాలి. ఇక 8th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు మోడల్ జెస్సీ. మోడల్ జెస్సీ ఒక వరల్డ్ రికార్డే ఉంది అతని పేరు మీద. 36 గంటల పాటు ఒక మోడల్ షోని కొరియోగ్రఫీ చేసిన ఒక మంచి మోడల్. ర్యాంప్ వాక్ చేసి స్టేజ్ని అదరగొట్టాడు. నాగ్తో కొన్ని సలహాలు సూచనలు కూడా అతని దగ్గర నుంచి తీసుకున్నారు. మొత్తానికి స్టైలిష్ లుక్తో జిమ్ బాడీతో హౌస్లో పెట్టినటువంటి జెస్సీ బిగ్ బాస్ ప్రేక్షకులకి, ముఖ్యంగా అమ్మాయిలకి ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి. ఇక 9th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్. చూడ్డానికి అమ్మాయిల కంటే అందంగా కనిపిస్తుంది, అసలు అబ్బాయి అంటే ఎవ్వడు కూడా నమ్మడు. జబర్దస్త్ బ్యూటీగా ఉన్నటువంటి సాయి తేజ నిజంగా అమ్మాయిగా మారి ప్రేక్షకులని తన గ్లామర్తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తన నాన్నతో తను ఇంతవరకు చెప్పిన సీక్రెట్ని స్టేజ్ మీద చెప్పి అందరికీ ఎమోషన్ చేసింది. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్తో ప్రేక్షకులకి చేరువై చీర కట్టి గాజులు వేసుకున్న సాయి తేజ తర్వాత ఆపరేషన్ చేసుకుని నిజంగానే ట్రాన్స్జెండర్గా మారిపోయింది. ప్రియాంక సింగ్గా పేరు మార్చుకుని అతడు కాస్త ఆమెగా మారింది. ఇలాంటి ఇష్టాయిష్టాల్ని గౌరవించాలని చెప్తూ నాగార్జున చెప్పిన మాటలు ఆమెను ఎమోషనల్ చేశాయి. ఇక 10th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్ జశ్వంత్. టైటిల్ ఫేవరెట్గా అతనున్నారు. అతని చూస్తేనే ప్రేక్షకులకి ఏదో పక్కింటబ్బాయిని చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ చూసే అతనికి అతను బాగా సుపరిచితం. డాన్స్ వీడియో, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యూట్యూబ్ స్టార్, సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్ ప్రేక్షకులకి లక్షల్లోనూ మిలియన్స్ వ్యూస్ని దక్కించుకున్నటువంటి టాప్ యూట్యూబర్. ఇక ఆ తర్వాత హౌస్లోకి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఎందుకంటే రచ్చ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు. ఇక 11th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది హమీదా. హమీదా తన అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్తో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సాహసం చేర డింబక సినిమాలో నటించింది. అందం ఉన్నా ఆమెకు పెద్దగా ఆఫర్స్ రావడంతో అసలు ఆమె ఎవరు ఏంటనేది ఎవరికీ తెలీదు. ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్, ఆ తర్వాత ఒక మోడల్గా మారి ఇప్పుడు హీరోయిన్గా తను ప్రామినెంట్ లుక్స్తో అట్రాక్ట్ చేయడానికి చూస్తోంది. మరి 12th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్. పుష్ప సినిమాలో దాక్కో దాకో మేకతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత తన వైఫ్కి ఇంట్రడ్యూస్ చేసి తను 7th మంత్ ప్రెగ్నెంట్ అని, తనకి పిల్లలు లేదంటే పాపో బాబో పుట్టే సమయంలో పక్కన ఉండకపోవడం పెద్ద బాధని, అయినా ఇది నా కళ అంటూ బిగ్ బాస్కి వచ్చారు. మరి తన కళ నెరవేరుతుందో లేదో చూడాలి. 13th కంటెస్టెంట్గా వచ్చింది సరియు. బోల్డ్ బ్యూటీ, 7-0 సరియుగా తెలుసు. బూతులు మాట్లాడడంలో ఎక్కడా ఆలోచించదు. బోల్డ్ వీడియోలు చేసే సరియు హౌస్లోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడం ఖాయం. ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటలు, చేష్టలు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అందుకే ఏరుకోరి మరీ సరియుని తీసుకున్నారన్నట్టు తెలుస్తోంది. ఇక 14th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు నటుడు విశ్వ. బిగ్ బాస్ హౌస్లో విశ్వ 14th కంటెస్టెంట్, సీరియల్ నటుడు. అలాగే తన లైఫ్ గురించి చాలా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్తో ఒక హౌస్లో అందరినీ ఫ్లాట్ చేశారు. తన జిమ్ బాడీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాడో, ఈ బాడీ బిల్డర్ ఎలా ఆకట్టుకుంటాడు అనేది చూడాలి. ఇక 15th కంటెస్టెంట్గా వచ్చారు ఉమాదేవి. కార్తీక దీపం అర్ధపావు భాగ్యం అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మొత్తానికి సీరియల్లోనూ సినిమాల్లోనూ అట్రాక్ట్ చేసే ఈ బోల్డ్ ఆంటీ హౌస్లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. ఇక 16th కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు మానస్. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా ఇంకా చాలా రకాలైన సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై వచ్చే సీరియల్స్తో పాటు పలు షోలు, షార్ట్ ఫిల్మ్స్లోనూ చూశారు. చూడ్డానికి సాఫ్ట్గా కనిపించే మానస్ యాంగ్రీ లుక్ కూడా ఉందట. మరి మంచి డాన్సర్ అయిన మానస్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. 17th కంటెస్టెంట్గా వచ్చింది ఆర్జే కాజల్. సో నాగార్జునతో తన వాయిస్తోనూ అలాగే మాటలతోనూ మెమిక్రీ చేసి ఐ లవ్ యూ చెప్పించుకోవడమే తన లక్ష్యం అని చెప్తే, వెంటనే తనకి ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చాడు నాగార్జున. వాగుడుకాయ, పైగా మల్టీ టాలెంటెడ్ యూట్యూబరు, రేడియో జాకీ, వీజే, సింగర్, యాంకర్, వామ్మో ఈమెలో చాలా టాలెంట్ ఉన్నాయి. మరి ఈమె ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. 18th కంటెస్టెంట్గా వచ్చారు శ్వేతావర్మ. బిగ్ బాస్ వేదికపై బ్యూటిఫుల్ డాన్స్తో ఆకట్టుకుంది. ముక్కుసూటి మనిషి ఎంత అందంగా ఉంటుందో అంతే ఖచ్చితంగా మాట్లాడుతుంది. కాస్టింగ్ కౌచ్ ఉందని వాదించిన వాళ్లలో ఈమె ఒకటి. సో తన ముక్కుసూటితనంతో గతంలో దివిని పోలి ఉన్నటువంటి క్వాలిటీస్ ఈమెలో బాగానే ఉన్నాయి. ఇక లాస్ట్గా వచ్చిన లేటెస్ట్గా ఆధారపడుతున్నాడు యాంకర్ రవి.
యాంకర్ రవి గురించి తెలియకపోతే తప్పు కానీ అందరికీ తెలిసిందేగా. కానీ తనలో తెలియని విషయాలు చాలా ఉన్నాయని అవి అందరికీ చెప్పడమే నా బాధ్యత అంటూ తీసుకొచ్చారు. మొత్తానికి హౌస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాస్క్లో కూడా ఎంతో అద్భుతంగా పెట్టారు. సో తొలి టాస్క్ విజేతగా ఒక దండనిచ్చి ఆ దండ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అవుట్ అని చెప్పడంతో సో బెడ్ల కోసం ఒక టాస్క్ని ఆడించారు. దండం వేసి దండం పెట్టు అన్న టాస్క్లో సన్నీ విజేతగా నిలిచారు. ఆ తర్వాత పకడో పకడో టాస్క్, సో ఏ జంతువు శబ్దం వస్తే ఆ జంతువును వెతికి పట్టుకోమన్నారు. సో ఇందులో జెస్సీ షణ్ముఖ్ ఓడిపోయారు. రెండో రౌండ్లో ప్రియాంక విన్ అయింది. సింగిల్ బెడ్ కోసం రోల్ బేబీ రోల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో మానస్ విన్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో లీక్ అయినట్టే బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చాలా ఎక్సైట్మెంట్ అయితే దొరికింది. 16 మంది ఉంటారనుకున్నారు కానీ 19 మంది వచ్చారు. సో మొదటి రోజు అయితే ఇలా జరిగింది, మరి రెండవ రోజు ఎలా ఉంటుందో చూద్దాం.